హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుందాం. మనమందరం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతిరోజు మనకు తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు మంచి నిద్ర అవసరం, కానీ చాలామంది నిద్రను నెగ్లెక్ట్ చేస్తుంటారు. సరైన నిద్ర లేకుంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, దేనిపై కూడా సరిగా కాన్సన్ట్రేట్ చేయలేరు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు, చిరాకుగా ఉంటుంది. అలాగే డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమవుతుంది. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోయే వారికన్నా 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏ ఏజ్ వాళ్ళు ఎన్ని గంటల వరకు నిద్రపోవాలో ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. ప్రొద్దున లేవగానే అందరూ కామన్గా చేసే పని బ్రష్ చేసుకోవడం. అయితే కొంతమంది ఆ బ్రష్ హెడ్ మొత్తం నిండిపోయేలా పేస్ట్ పెట్టుకుంటారు, కానీ అలా మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందులో సగం క్వాంటిటీ, అంతకన్నా కొంచెం తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కనీసం 2 నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే బ్రష్తో పళ్ళని అడ్డంగా అటు ఇటు తోముతుంటారు, కానీ అలా అడ్డంగా తోమకూడదు. ఎప్పుడైనా కానీ మన బ్రష్తో పళ్ళని రౌండ్గా తిప్పుతూ కిందికి పైకి కదుపుతూ తోమాలి. ఇలా చేస్తేనే దంతాలు క్లీన్ అవుతాయి. కొంతమంది ఒకటే టూత్ బ్రష్ని చాలా కాలం పాటు వాడుతుంటారు, కానీ అలా చేయకూడదు. ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలి, ఎందుకంటే అప్పటికే ఆ బ్రష్ హెడ్ అరిగిపోతుంది, దాంతో తోముకున్న పళ్ళు సరిగా క్లీన్ అవ్వవు. దీనివల్ల చిగుళ్ళ సమస్యలు, దంతక్షయం వంటి వ్యాధులు వస్తాయి. డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చాలామంది వారి వారి పరిస్థితుల వల్ల ఎక్సర్సైజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపరు. డైలీ ఎక్సర్సైజ్ చేసేవారికి ఫిట్నెస్ ఉంటుంది, అలాగే డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు క్యాలరీలు బర్న్ అవుతాయి, దీంతో మన బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఎప్పుడు యాక్టివ్గా ఉండడమే కాకుండా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఒకవేళ డైలీ ఎక్సర్సైజ్ చేయకపోవడం కుదరకపోయినా రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా హెల్త్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం. కొంతమంది డైలీ చేస్తుంటారు, కానీ చాలామంది వివిధ కారణాల వల్ల బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తుంటారు. ఒక స్టడీ ప్రకారం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారో చేయని వారి కంటే 21% ఎక్కువగా డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్లు తేలింది. నిపుణుల ప్రకారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్య లంచ్ చేయాలి, ఇక సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య డిన్నర్ చేయాలి. మనం బెడ్పై పడుకునే సమయానికి 2-3 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం కాస్త డైజెస్ట్ అయ్యేందుకు టైం దొరుకుతుంది, అలాగే నిద్రకు కూడా ఎలాంటి ఆటంకం ఉండదు. స్మార్ట్ ఫోన్లు రాకముందు 4 ఫ్రెండ్స్ కలిశారంటే చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు కలిసినా కూడా మాట్లాడుకోవడం తగ్గిపోయింది, ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి చిన్నపిల్లల జనరేషన్ స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయిపోతుంది. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఫోన్లోనే మునిగి తేలుతున్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఫోన్ చూపిస్తే కానీ అన్నం తినడం లేదు, ఫోన్ ఇవ్వాలంటూ ఎక్కువగా గారాబం చేస్తున్నారు. అయితే చిన్నపిల్లలు ఎక్కువసేపు ఫోన్స్ వాడడం ఏమాత్రం మంచిది కాదు. ఫోన్స్కి అడిక్ట్ అయ్యే పిల్లలు మానసికంగా, శారీరకంగా బలహీనమైపోతారు, డిప్రెషన్, చిరాకు, కోపం లాంటివి పెరుగుతాయి, ఇతరులతో కలిసేందుకు ఇష్టపడరు, సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. అందుకే పిల్లలకు ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కన్నా ఎక్కువగా ఫిజికల్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడించాలి. దీనివల్ల వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు, అలాగే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు యాక్టివ్గా కూడా ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు, ఆందోళనలు ఉంటూనే ఉంటాయి. కొన్నిసార్లు జీవితంపై విరక్తి పుట్టి మన మీద మనకే అసహ్యం వేస్తుంది. అయితే వీటన్నింటి నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళడం చాలా మంచిది. ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన మైండ్ మొత్తం రీఫ్రెష్ అవుతుంది. దీనివల్ల మనకుండే బాధలు, ఆందోళనలు అన్నీ మర్చిపోయి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వస్తుంది, మన మీద మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
చాలామంది హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు జస్ట్ అలా చేతులు తడుపుకొని వెళ్ళిపోతుంటారు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే మన చేతికి ఉండే జెమ్స్ అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైనా మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి. చేతి వెనుక భాగం, వేళ్ల మధ్యలో కూడా క్లీన్ చేసుకోవాలి. చాలామంది యూరిన్ వచ్చినప్పుడు ఆపుకునే ప్రయత్నం చేస్తారు. క్లాస్రూంలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, జర్నీ చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, సినిమా చూసేటప్పుడు, ఇలా వివిధ సందర్భాల్లో యూరిన్ వచ్చినప్పుడు తర్వాత వెళ్దాంలే అని అలాగే ఆపుకుంటారు. కానీ ఇలా యూరిన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే యూరిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్. ఇందులో బ్యాక్టీరియా, క్రిములు అనేవి ఉంటాయి. మన కిడ్నీలు నిరంతరం మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటాయి. ఇలా ఫిల్టర్ చేసే క్రమంలో అందులో ఉండే మలినాల్ని మూత్రాశయం అంటే బ్లాడర్ ద్వారా బయటికి పంపిస్తాయి. దీన్నే మనం మూత్రం లేదా యూరిన్ అని అంటాము. అయితే ఈ మూత్రాశయంలో యూరిన్ ఫిల్ అయినప్పుడు మన మెదడుకి సంకేతం పంపుతుంది. అప్పుడే మనకు యూరిన్ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా అనిపించినప్పుడు ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా యూరిన్కి వెళ్ళాలి. ఒకవేళ అలా ఎక్కువసేపు యూరిన్ని ఆపుకుంటే మన మూత్రాశయంలో ఒత్తిడి పెరుగుతుంది. మన బ్లాడర్లో ఉండే యూరిన్లో అన్ని క్రిములు ఉంటాయి కాబట్టి దీనివల్ల మూత్రాశయంలో, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాస్తవానికి మన కిడ్నీలో చిన్న చిన్న స్టోన్స్ ఏర్పడితే అవి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఒకవేళ యూరిన్ని అలాగే ఆపుకుంటే మూత్రాశయంలో నిండిన యూరిన్ మళ్ళీ మూత్రనాళాల గుండా వెనక్కి వెళ్తుంది. కొన్నిసార్లు కిడ్నీలోకి కూడా వెళ్తుంది. దీంతో కిడ్నీలో ఉండే స్టోన్స్ పెద్దవిగా మారి మళ్ళీ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళలేకపోతాయి. ఇలా కిడ్నీలో ఏర్పడే స్టోన్ల వల్ల కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందుకే బ్రెయిన్ మనకి యూరిన్కి వెళ్ళమని సంకేతం ఇచ్చినప్పుడు ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా యూరిన్కి వెళ్ళడం మంచిది. ఈ మధ్యకాలంలో చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. అవి ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా కూడా వాటిని తినకుండా ఉండలేరు. అయితే ఈ జంక్ ఫుడ్ని ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు, కానీ ప్రతిరోజు 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి తింటే మాత్రం అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే. వాస్తవానికి ఈ జంక్ ఫుడ్లో కానీ ఫాస్ట్ ఫుడ్లో కానీ పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ షుగర్, సాల్ట్, ఫ్యాట్ అలాగే కృత్రిమ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటే డయాబెటీస్, ఒబెసిటీ, గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. అంతేకాదు, సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. వీటి వల్ల కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు చాలామంది బైక్స్, కార్స్ మెయింటైన్ చేయడం కామన్ అయిపోయింది. ప్రతి ఇంటికి కూడా కనీసం ఒక బైక్ ఉంటుంది. ఒక్కసారి మనం వెహికల్పై బయటికి వెళ్ళామంటే మళ్ళీ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియదు. సేఫ్గా ఇంటికి రావచ్చు, లేదా మనకి యాక్సిడెంట్ అయి గాయాలు కావచ్చు, లేదా చనిపోవచ్చు. మన దేశంలో ప్రతి ఏడాది దాదాపు 150,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అంటే ఒక్కరోజుకి కనీసం 420 మంది చనిపోతున్నారు. మన నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ చేసుకున్నామంటే మన చావుని మనం కొని తెచ్చుకున్నట్లే, లేదా ఇతరుల చావుకి కారణమైనట్లే. ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడని యువతీ యువకులే ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్, బీ సేఫ్. ప్రతి ఒక్క మనిషికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొంతమంది దాన్ని ప్రూవ్ చేసుకుంటారు, ఇంకొందరు అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని సిగ్గుతో, మొహమాటంతో తమ టాలెంట్ని అణిచివేసుకుంటారు. ఒకప్పుడు మనం టీవీలో వచ్చేవారినే చూసేవాళ్ళం, వాళ్ళు చెప్పినవే నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మీకు ఎలాంటి టాలెంట్ ఉన్నా వాటిని ప్రూవ్ చేసుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియానే ఒక వేదిక అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, బాగా పాటలు పాడతారు. మీరు పాడేవి ఎందుకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేయకూడదు? మీరు డ్యాన్స్ బాగా చేస్తారు, కొత్త కొత్త స్టెప్స్ వేయగలరు, ఎందుకు మీ డ్యాన్స్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు? మీకు వంట చేయడం అంటే ఇష్టం, చాలా బాగా వంట చేస్తారు, అన్ని రకాల రెసిపీలు తయారు చేయగలరు, ఎందుకు మీరే యూట్యూబ్లో ఒక కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేయకూడదు? మీరు కామెడీ బాగా చేస్తారు, ఎందుకు మీరే ఒక మీమ్ పేజ్ని క్రియేట్ చేయకూడదు? మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తుంటారు, ఎందుకు మీరు వ్లాగ్ వీడియోస్ చేసి మీరు వెళ్ళే ప్లేసెస్ని చూపించకూడదు? మీకు ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ లేదా పాలిటిక్స్, మూవీస్, స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్స్, ఇలా వీటి గురించి మీకు బాగా తెలుసు, మీరే వీటి గురించి యూట్యూబ్లో ఎందుకు చెప్పకూడదు? మీకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం, ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటున్నారు, మీరు చేసే పనుల గురించి, ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటివి వాడకూడదు అనే విషయాలను మీరే ఎందుకు అవగాహన కల్పించకూడదు? ఒక్క సోషల్ మీడియానే కాదు, ఇంకా మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నా, ఏ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నా, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా వాటిని ఎందుకు ట్రై చేయకూడదు?
మీరు ఒక స్టూడెంట్గా ఉన్నా, లేదా ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేదా వ్యవసాయం చేసుకున్నా, మీ పని మీరు చేసుకుంటూనే మీకు తెలిసిన విషయాలని ఎందుకు చూపించకూడదు? లేదా మీరు ఇంకేమైనా కొత్తగా చేయాలనుకుంటే దాన్ని ఎందుకు ట్రై చేయకూడదు? ఉన్నది ఒకే జీవితం. ఎప్పుడు చనిపోతామో, ఏ క్షణం చనిపోతామో ఎవరికీ తెలియదు. పోయేలోపు అయ్యో అది చేయలేకపోయానే అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మనం చేయాలనుకున్నది చేసేయడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.